ఎవరైనా సంఘానికి వస్తూ వస్తూ మానేసిన, సత్యాన్ని అలా వెంబడించి వెంబడించి అసత్యంలోకి పోయినా వాడిని మళ్ళించడానికట దేవుడు ఒక అవకాశం ఇస్తాడట. వాడికి ఏంటి అవకాశం చెప్పనా? సత్యం నుండి పోయిన వాడైనా సంఘానికి రానివాడైనా గుర్తుపెట్టుకో, వాడికి ఏదో ఒక ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుందట. బాగా వినాలి, వాడు సంఘానికి రమ్మని రోజులు రాడు, కానీ నిన్నే ఇంటికి రమ్మని రోజు వాడికి ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా. ఎవడైనా మానేస్తే వాడు బుర్ర తిరుగునంత వరకు తిరుగుతాడు తిరుగుతాడు తిరుగుతాడు. వాడికి ఏదో ఒకటి జరిగితే చూస్తూ ఉండు. వాడు సంఘాన్ని ఎక్కొట్టినా, వాడు సత్యాన్ని వదిలేసి తిరిగినా వాడికి ఏదో ఒకటి అవుతుంది చూడు. ఆ టైంలో ఖచ్చితంగా వాడి దగ్గరికి నువ్వు వెళ్ళు, వాడితో మాట్లాడు, వాడికి పరిచయం చేయి, వాడికి కావాల్సిన అవసరతలు తీర్చు, వాడిని పలకరించు. ఆ టైంలో మెల్లగా వాడితో మాట్లాడు. అప్పుడు అంటాడు, బ్రదర్ ఇలాంటి సహవాసాన్ని నేను వదిలేసాను ఇన్ని రోజులు అంటాడు. ఎవడు అవకాశం ఇస్తాడు ఖచ్చితంగా. కానీ మనం ఏమంటాం తెలుసా? సంఘం మానే తిరిగడం అందుకడికి అలా జరిగింది అంటాం. మన రివర్స్ మా వాడేమనుకుంటాడు, రోగం వచ్చినాడు, నాకు రోగం వచ్చినప్పుడు ఎవడు రాలేదు కనుక ఇంకెవడికి రోగం వచ్చినా నేను వెళ్ళనంటాడు. వీడికి ఇలాగ అర్థమైంది, వీడికి ఇలాగ అర్థమైంది చూడు. అది కాదు, రోగం వచ్చిన వాడికి ఏమర్థమవ్వాలి అంటే, అయ్యో నాకు రోగం వచ్చినప్పుడు నాకు ఎవరు సహాయం లేకపోతే నేను ఎంత బాధపడ్డానో. ఒక రోగి ఎంత బాధపడతాడో నాకు దేవుడు నేర్పించాడు కనుక రేపొద్దున ఎవరికైనా బాధ కలిగితే నేను వెంటనే వెళ్ళాలని ఆ అనుభవం నీకు ఉందని నువ్వు పరిగెట్టాలి. అందుకు దేవుడు నీకు నేర్పించాడు పాట. పరిచర్య చేసి మనమేం చేయాలంటే, అరే ఇన్ని దేవుడు పలకరించడానికి మరలా రప్పించడానికి ఇది ఒక పనిష్మెంట్లా దేవుడు ఇచ్చాడని మనం వెంటనే వెళ్ళాలంటే మనమేం చేస్తాం? మనమే పనిష్మెంట్ ఇచ్చేలా మాటలు మాట్లాడుతాం. వీడికి ఇలాగే జరగాలంటాం. అలా ఉండకూడదట. వాడు సత్యం నుంచి తొలగిపోయినప్పుడు మరలా సత్యంలోకి రావడానికి ఇదిగో నువ్వు వాడిని దర్శించి. ఈసారి మీరు సీరియస్గా తీసుకోండి. ఎవరైనా సంఘం మానేసినా, ఎవరైనా సత్యం వెండో మానేసినా, వాడి జీవితంలో ఏదో ఒక రోజు అతలకుతలం అవుతుంది. ఆ రోజు మీరు ఖచ్చితంగా వాడిని దర్శించండి. వాడు పిలిచినా పిలవకపోయినా వెళ్ళి మాట్లాడండి, పరిచయం చేయండి, ప్రేమగా మాట్లాడండి. ఆ రోజు వాడికి అర్థమవుద్ది, ఇలాంటి బంధాన్ని స్నేహాన్ని సంఘాన్ని వదిలేసుకున్నాను, ఇన్ని రోజులు నాతో పాటు డబ్బు ఉన్నది కనుక తిరిగారు, ఇన్ని రోజులు నా అవసరం ఉంది కనుక నా బంధువులందరూ తిరిగారు, చివరికి నాకు మిగిలింది విశ్వాసం తప్ప ఎవరో మిగలలేదని వాడికి బాగా ఎక్కుతుంది ఆ రోజు. ఆ రోజు ఎప్పుడైతే ఎక్కించుకున్నాడో ఆ రోజు మానకుండా సంఘానికి వస్తాడు. పోయినోడిని దేవుడు ఎవడు ఊరకే దేవుడేమి వదిలేడట. ఉన్నవారిని కూడా ఖాళీగా కూర్చోమని దేవుడు ఎప్పుడు చెప్పడట. వాడికి పనుంది, నీకు పను. నేను చేయాల్సింది ఏంటంటే అతని కొరకు ప్రార్థన చేయాలి, అతను హెచ్చరించాలి, అతను రమ్మనాలి, నీ రోగానికి దేవుడు సమాధానం ఇస్తాడని చెప్పాలి. ఇన్ని చేస్తే దీన్ని కూడా దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇది గొప్ప పరిచర్య అన్నాడు. నీకు విషయం చెప్పనా, నాకన్నా ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న సేవకుల కన్నా, మీ దైవజనుల కన్నా గొప్ప పరిచర్య ఏంటో చెప్పనా? మీరు వ్యక్తిగతంగా ఎలాంటి వారితో చేసి మాట్లాడుతుంటారు చూసారా, ఇది అంతకన్నా గొప్ప పరిచర్య. ఇక్కడ నేను నిలబడి మాట్లాడుతున్న పరిచర్య కన్నా, నేను నిలబడి మాట్లాడుతున్న ఈ మాట పరిచర్య కన్నా, మీరు ఎవరైతే ఇలాంటి వారు చెదిరిపోయిన వారు ఉన్నారో, ఎవరైతే బాధ కలిగిన వారు ఉన్నారో, వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడి మరలా మీరు దేవుని దగ్గరికి వారిని తీసుకొస్తే దీనికన్నా గొప్ప మినిస్ట్రీ మీరు చేస్తున్నారు. చాలామంది అనుకుంటారండి పరిచర్య అనగానే ఇక్కడికి వచ్చి మాట్లాడమని కాదు, మీరు అక్కడుండి మీ వ్యక్తిగత జీవితాల్లో కూడా మీరు వారిని రక్షించవచ్చు. అప్పుడు ప్రభు అంటాడు, నువ్వు ఒకరోజు నాకు దాహం వేస్తే నీళ్ళు ఇచ్చావు తెలుసా అంటాడు. నేను ఎప్పుడు ఇచ్చిన ప్రభు అంటావు? ఆయన అంటాడు, ఒకరోజు పలానా సహోదరుడికి నువ్వు నీళ్ళు ఇచ్చావు నాకు ఇచ్చినట్టే అంటాడు. నేను రోగినైనప్పుడు నా దగ్గరికి వచ్చావంటే మనం అంటాం, ప్రభు నువ్వు రోగిగా ఉండడం ఏంటి అని. అప్పుడు దేవుడు అంటాడు, పలానా రోజు పలానా రోగి దగ్గరికి నువ్వు వెళ్ళి దర్శించావు, ఆ రోజు అతను దర్శించే కనుక నన్ను కూడా దర్శించావు. నేను ఆకలితుంటే నాకు అన్నం పెట్టావు, నువ్వెప్పుడు ఆకలి ఉన్నావు ప్రభు అని. ఆ పేదవానికి అన్నం పెడితే నువ్వు నాకు కూడా పెట్టినట్టే. ఇది గొప్ప పరిచర్య. ఆ రోజు జడ్జిమెంట్ అయినాడు, తీర్పు దినం ఉన్నట్టు ప్రభు ఎదుటి మనం నిలబెడితే ఆ రోజు అడుగుతాడండి, రే నీ దగ్గర ఒకరోజు నేను రోగికి ఉన్నాను, నన్ను చూడడానికి వచ్చావా అని అడుగుతాడు. నువ్వు ఎప్పుడున్నావు ప్రభు అని అడుగుతావు. ఆ రోజు మనకు అర్థమవుతుంది, పలానా సహోదరు దగ్గర నువ్వు వెళ్ళలేదు కనుక నువ్వు నన్ను చూడలేనట్టే. మనం చిన్న చిన్నవి అనుకుంటాం,
తీర్పు దినం నాడు ఏమడుగుతాడు ఆయన అంటే, నాకు అన్నం పెట్టలేదు, నాకు భోజనం పెట్టలేదు, నాకు దాహం తీర్చలేదు, నా రోగాన్ని చూడలేదు, నేను కష్టాల్లో కన్నీళ్ళలో ఉన్నప్పుడు శరసాల్లో ఉన్నప్పుడు నన్ను చూడడానికి రాలేదు, ఇవన్నీ నీకెప్పుడు నీకెప్పుడు సంభవించే ప్రభు అంటే, సహోదరులకి సంభవించే వారికి చేయలేదు కనుక మీరు నాకు కూడా చేయలేదు అంటాడు ప్రభువా అని అడుగుతాం మనం. నోరు ముయ్యండి అంటాడు ఆ రోజు. గొప్ప పరిచర్య ఇది. ఎవరైతే మీలో ఇబ్బంది కలిగిన వారు ఉన్నారో వాళ్ళ దగ్గరికి పరిగెట్టుకెళ్ళండి. ఎవరైతే ఆకలితున్నారో వాళ్ళ దగ్గరికి భోజనం పట్టుకుని వెళ్ళండి. ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి యథార్థమైన మనసుతో ప్రార్థన చేయడానికి వెళ్ళండి. ఎవరైతే రోగులై ఉన్నారో మీరు సంఘం దగ్గరికి పరిగెట్టుకురండి. ఈ యథార్థతను ఈ పరిచర్యను దేవుడు మర్చిపోకుండా తీర్పు దినం నాడు గుర్తుపెట్టుకుని, శబాస్, మీరు మంచి గొర్రెలను పోలిన వారు ఉన్నారు, మీకు నిత్య జీవం అంటాడు. లేకపోతే మేకల్లా మనం ఏమైపోతామట, నరకానికి జారిపోతామంట. కాబట్టి దయచేసి ఈరోజు మనం నేర్చుకుంటున్న ఈ ముఖ్యమైన సంగతులు ఏంటంటే, నువ్వు నేను ఏం చేయాలంటే తప్పిపోయిన వారిని, సత్యం నుండి దూరం అయిపోయిన వారిని మరలా సంఘానికి రప్పించడానికి దేవుడు ఇచ్చే గొప్ప అవకాశం ఏంటి చెప్పినా, వాడికి ఏదో ఒక పనిష్మెంట్ దేవుడు ఇస్తాడట. దాన్ని కనిపెట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎవరే సంఘం దగ్గరికి వచ్చేరా అని వాడికి మెల్లగా మనం చెప్పాలంట. ఇట్టి పరిచర్య చేసిన వారు ధన్యులు.